రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పండుగల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెట్టుగొల్లపల్లి గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి లేక గ్రామాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను తొలగించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పించి అన్ని గ్రామాలకు భారీగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించామని, సంక్రాంతి వచ్చేసరికి నూతన రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం తనపై 23 కేసులు పెట్టిందని గుర్తు చేశారు. మంది ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి ఈ రోజు మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజలకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు విత్ ఇన్ 100 డేస్ లోనే ఎన్ఆర్జీఎస్ని మళ్ళీ పునరుద్ధరించి ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీల్లోనే కూడా ఎన్ఆర్జీఎస్ పనులు జరిగే విధంగా దగ్గర 4500 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుకోవడం జరుగుతుంది. దీని అంతటినీ కూడా ఒక పండుగ వాతావరణంలో చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి పల్లెటూరులోని కూడా ప్రతి పల్లెల్లోని కూడా ఈరోజు రోడ్లు డ్రైన్ల నిర్మాణం అనేది జరుగుతుంది. మీరు కూడా ఇంతకు ముందు చూశారు, 100 డేస్ పరిపాలనకి ముందే మనం అడ్డు రోడ్డు నుంచి కోటగురెడ్డి వెళ్ళే రోడ్డు మనం చూస్తే కనుక విపరీతమైన గతుకుల రోడ్డు. ఆ రోడ్లో నేను ఇంచుమించుగా 2 టైమ్స్ ధర్నా కూడా చేయడం జరిగింది. దీని విషయమే గౌరవ సీఎం గారికి తెలియజేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుంతల రోడ్లకి కూడా గుంతలు పూడ్చాలని చెప్పి ఈరోజు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే రోడ్లు వేయాలో ఆ రోడ్లు కూడా అతి త్వరితగతిన వేయమని, సంక్రాంతి కల్లా ఆ రోడ్లు కూడా మొత్తం అంతా కూడా క్లియర్ చేయమని, సంక్రాంతి కల్లా రోడ్లన్నీ కూడా వేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ముందుకెళ్ళడం, పనిచేయడం కూడా మనందరం కూడా గ్రహించుకోగలగాలి.